ఆది కనపడట్లేదు, కౌంటర్లకు వేయట్లే అనుకుంటున్నారా? వేరే దేశం వెళ్ళాడు, వరుస మారుస్తాడేమో అనుకుంటున్నారా? అద్దే కంటెంట్, అద్దే కామెడీ. కావాలంటే చూడండి, ఈ స్కిట్ తో ఇస్తాడు క్లారిటీ. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. చామంతి పువ్వ పువ్వ పువ్వ, నీకు బంతి పూల మేడ కట్టనా? ఒల్లమ్మ కన్నె మొగ్గ, అంది వెప్పాల బుగ్గ, అది రెండి రయ్య జబ్బ, నిన్నింక నేను ఒగ్గ. పుచ్చుకో పిల్లదాన, అద్దెతో గిచ్చుకో కుర్రదాన. ఆడది అదే పనిగా దగ్గుతుంది అంటే దగ్గు జలుబు ఉందని కాదు అర్థం. కట్టుకున్న చీర, వేసుకున్న నగలు ఒకసారి చూడమని. ఇలా అంటారే గానీ దారికి కొత్తగా తమ్మలకి కొని పెడదాము, గాజు చేద్దాం, పొడుగు నకిలీ చేద్దాం ఏమైనా ఉందండి? బాంబ్ బ్లాస్ట్ జరిగి అందరూ ఏడుస్తుంటే ఈ బ్లాస్ట్ కి సినిమా తీసే స్కోప్ లేదని అజీవి ఏడ్చాడంట. అంటారు గాని చూడండి, నిన్న ఒక ఫోటో ఫేస్బుక్ లో పెడితే లక్షకు పైగా లైకులు వచ్చాయి. అవునా? ఏది నువ్వు పెట్టింది? ఏ గ్రూప్ లో తెలుసా? వి లవ్ యానిమల్స్ అని. అంటే నేను జంతువు అనుకున్నారా? మరి జనీలే అనుకున్నావా నువ్వు? ఈ జోకులకి ఏం కాదు, నిన్న సినిమాకి వెళ్తే అందరు సినిమా చూడడం మానేసి నన్నే వెనక్కి తిరిగి చూసారు తెలుసా? నువ్వు వెళ్ళింది రాక్షస బల్లి సినిమాకి, స్క్రీన్ లో ఉండాల్సింది సీట్ లో ఉంది అంటే అందరూ నిన్నే చూశారు. కొంతమందిని చూస్తే కళ్ళు ఇందుకు ఇచ్చాడు అనిపిస్తుంది, కొంతమందిని చూస్తే ఈ కళ్ళు ఎవడో దానం చేయాలనిపిస్తుంది. ఇవన్నీ మీ వల్లే కదా, పిల్లలు లేరు, పిడుగులు లేరు, ఏం చేయమంటారండి? కాపురం అనేది ఏటీఎం కాదే, కార్డు పెట్టగానే డబ్బులు పెట్టుకొచ్చినప్పుడు పిల్లలు బయటకు రావడానికి. అసలు కాపురం గురించి ఒక మహాకవి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పారండి? ఏం చెప్పొద్దని చెప్పాడు. పక్కండి సుబ్బారావు, చూడండి నలుగురు పిల్లలకి అన్నాడు. వాళ్ళ ఆవిడ ఐశ్వర్యరాయ లాగా ఉంటది. మరి నేను లైవ్ లో ఆధార్ కార్డు ఫోటో చూసినట్టే ఉంటది. అమ్మ అప్పుడే చెప్పిందండి, ఇతను పెళ్లి చేసుకోవద్దు చేసుకోవద్దు. ఇంతేగా, మీ అమ్మ నన్ను కాపాడడానికి అంత ట్రై చేసిందా? తెలుసుకోకుండా రోజు తిడతన పాపం దాన్ని. అసలు ఈ రోజున ప్రేమగా దగ్గర తీసుకుని ఒక హగ్ ఇచ్చారండి. దానికేం భాగ్యవేరా? హగ్ చేసుకు. ఏముంది ఇక్కడ సురేష్? అదేంటోనండి, మీరు హగ్ చేసుకున్న ప్రతిసారి మా బావ సురేషే గుర్తొస్తున్నాడు. నేను హగ్ చేసుకున్నా కూడా నువ్వు పరాయి వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావే. అదే నేను చూడు, ఎంతమంది అమ్మాయిలు కౌగిలించుకున్నా నీ పేరే తలుచుకుంటా. ఎలాగో పని చేసావరు, కాపురం చేసావరు, సరే లోపల టిఫిన్ వేసేస్తారా, మిక్సీలో పచ్చడి ఉంది రుబ్బండి. మిక్సీలో పచ్చడి నేను రుబ్బాలా? వీళ్ళు సూపర్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్నా కూడా ఆ మెడకుండే క్లాత్ లో ఒడియాలు ఆరబెట్టి మేడ మీద ఆరేసి రమ్మంటారు. అమీర్పేటలో చూస్తున్నా. ఏం ఆఫర్ రా, చెప్పరా, నేను కూడా తీసుకుంటా. ఒక షూ కొంటే ఇంకో షూ ఫ్రీ అంట. ఎల్లు మీరేంట్రా, ఏంటి అదోలో ఉన్నా? ఏంట్రా అది, శ్మశానంలో ఉంగరాలు చేయిలు ఏరుకునే వాళ్ళగా గెటప్లేంట్రా? పోటీలకి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ కొట్టొస్తున్నాను. పిజ్జా మరే, ట్రంప్ రేపు ఇండియాలో ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నానంట తెలుసా? అమెరికా అతను ఇండియాలో పోటీ చేయడం ఏంట్రా? నేను ఇదన్నీ నమ్మడానికి అబి టీమ్ లో గడ్డన్నవి అనుకుంటున్నా? మరి నువ్వు క్విజ్ లో ప్రైజ్ కొట్టావంటే నమ్మడానికి నేనేమన్నా చంద్ర టీమ్ లో సత్తిపండునా? సర్లే గానీ, నువ్వేంటి అలా సిరగ్గా ఉన్నావు? తెలుసు కదరా మాట్లాడితే రోజు గొడవలు. అసలు ఎలా భరిస్తున్నావురా? భరించలేక ఓసారి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. అరే ఎందుకు వచ్చావురా? బయట నుంచి ఏమండి, నేను కూడా మీతో పాటు వచ్చేస్తున్నాను, ఇంకేం చేస్తాం, ఆపేసా. ఆడోళ్ళంతా ఇంతరా, మా ఆవిడ తలుచుకుంటే నాకు కడుపు మండిపోతుంది. నువ్వు ఇంకా కడుపు దగ్గరే ఉన్నావు, ఆ మంట బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది చూసుకో. ఎవడైనా కదిలేడో దీన్ని చంపేస్తా. ఇప్పుడు ఏంట్రా నా రియాక్షన్? ఆనంద పడాలా, బాధపడాలా, అర్థం కావట్లేదురా. రే నువ్వే కిడ్నాప్ చేయొచ్చావు అనుకుని పోలీసు వాళ్ళు కేసు పెడతారా? అవునవునరే. అరే మీరు కూడా నాకు తోడు రండి, దాన్ని కాపాడాలి ఎలాగైనా. సరే రండి, రండి రండిరా. ఏమండి వచ్చేసారా? ఇంతసేపు మిస్ అయ్యారు కదండి, ఒకసారి తనివి తీరా చూసుకోండి. తనివి తీరా చూసుకోవడానికి నువ్వు ఏమన్నా లేడీ గెటప్లో ఉన్న గెటప్ సీన్వా? లేడీ జంటువు అర్థం కానీ శాంతి స్వరూపి. మీరేనా దీని బంధువులు? బంధువులు ఏంటో నువ్వేదో హెల్ప్ చేసి తీసుకొచ్చినట్టు. నా గురించి మీకు తెలియదు. ఎందుకు తెలియదు సార్? యాక్సిడెంట్ అయ్యి అంబులెన్స్ లో ఉన్నా పక్కన ఉంది లేడీ నర్సా లేకపోతే కంపౌండర్ అని చూసే టైప్ మీరు. సరే కానీ ఇదిగో దగ్గరికి వచ్చారా, దీన్ని బలవంతం చేసేస్తా. ఏమండి దగ్గరికి వచ్చేయండి. ఎలాగ ఉంది? అది నీ లేడీ వర్షన్ రా, మీ ఇద్దరు రూపాలే వేరు, చేసే పాపాలు ఒకటే. మీరు ఎవరైనా దగ్గరికి వచ్చారనుకో దీంతో కాల్చి చంపేస్తా. ఏంట్రా ఇది ఏమన్నా పెద్ద తోపా? తోపు కాదు, ఇంక అంతకంటే ఏం కలుగుతారండి, ఎంత కాల్చినా. మా డాన్ వస్తాడు ఇప్పుడు. ఒక్కసారి ఆడు అన్నా ఈ
ఈ డెన్ పోలీసులకు కానీ సిఐడిలకు కానీ కనిపెట్టలేని డెన్. ఈ బాడీ సైంటిస్టులకి డాక్టర్లకు కూడా అంతు చిక్కన బాడీ. వన్ టైం నా డెన్ లోకి ఎంటర్ అయ్యారంటే నీకు అదృష్టం లేనట్టేరా. అదృష్టవంతుడంటే ఎవడో తెలుసా? తెలుసండి, మీ పేరు మీద ఉన్న ఎల్ఐసికి నామినీగా ఉండేవాడే. ఇక్కడ లాగితే నరాలు వస్తాయా? మరి గట్టిగా లాగితే నరాలు రాక నయం తర్వాత గుట్లు పీకి గోళీలు ఆడుకుంటాను రా. బొక్కలే వినేవాడు ఉంటే వాషింగ్ మిషన్ లో కూర్చొని స్విచ్ ఆన్ చేస్తే వాషింగ్టన్ ఎల్ రావచ్చు అన్నాడంట. నీకు ఒక విషయం తెలుసా? మా తాతలు ఎవరో తెలుసా? రాజనాల గారు, దూలిపాలి గారు, నాగభూషణం గారు, రావు గోపాలరావు గారు వంశంలో పుట్టిన రా. అబద్ధాలు చెప్పకండి సార్, వాళ్ళు మీ తాతలు కాదు, మీ ఫ్రెండ్స్, మాకు తెలుసు. ఈ డిస్కషన్ అంతా అనవసరం. కోటి రూపాయలు ఇచ్చి మీ ఓన్ని తీసుకెళ్లరా. ఇవ్వకపోతే ఇది మనిషిగా నీ దగ్గర రాదురా, దీని శవం నీ దగ్గరకు వస్తుంది. అవునా? అంత ఇస్తారా? సరే పంపిస్తా, మా ఓన్ ఏం చేస్తారు చూడండి. ప్లీజ్ సార్, మమ్మల్ని ఏం చేయకండి సార్, ఏదో మధ్య తరగతి వాళ్ళం సార్. ఏం చేయగలరా మీరు? మా దగ్గర కోటి రూపాయలు కాదు 10 కోట్లు ఉన్నాయి, 1 రూపాయి కూడా ఇవ్వనరా మీకు. ఈ పర్ఫార్మెన్స్ కి మొత్తం చచ్చారా? ఇదేంటి కదలట్లేదు? అరే నువ్వెందుకురా చావటం? నీకు యాక్టింగ్ రాదు కదా. ఓ ఏమో, మన ఆవిడ కూడా చచ్చిపోయిందిరా. నువ్వు అక్కడ ఎలా బతుకున్నావురా? నాకు కూడా రాదు కదా, దా వెళ్దాం. బాబు గారు ఎలా అనిపించింది హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్ స్కిట్? అది చాలా ఎంటర్టైన్ చేసావు, బాగా నవ్వించావు, సూపర్. రోజా గారు పంచుల వర్షంతో నవ్వించారు, అసలు సూపర్. సౌండ్ కట్ బాగాలేదు అనుసయరా, నువ్వు అనవసరంగా అలవాటు చేసావు. రండి రండి. ఏదో నేను ప్లాన్ చేసుకోలేదు, మీరు ప్లాన్ చేశారు. అక్కడ రాదు, ముందు ఇక్కడికి రా, స్కిట్ చేయాలి. ఇవన్నీ సర్దీసి వస్తానండి. ఇప్పుడు అది ఇంపార్టెంట్, స్కిట్ ఇంపార్టెంట్. భూకంపం వస్తుంది, బయటికి రావే అంటే చీర మార్చుకొని వస్తానందంట. పొద్దున్న పాల పోసేవాడు నన్ను అదులా చూస్తున్నాడు. వాడు చూస్తుంది అందుకు కాదు, ఇప్పుడే గేదె దగ్గర పిండుకొచ్చాను, మళ్ళీ గేదెకే పోయాల్సి వస్తుందని వాడు బాధ. మీకు పిల్లలు కన్నానని ఆలోచన లేదండి? ఆపరేషన్ తర్వాత డాక్టర్లు కాపురం చేసాక మొగుళ్ళు ఒకటే చెప్తారే, మా ప్రయత్నం మేము చేశాం, ఏం జరుగుద్దో చూద్దాం. మీతో పైవాడిదే. చూడు బంగారం. బంగారం ఏంట్రా? అది కాదమ్మా, ఇలా వచ్చిన వాళ్ళందరూ నువ్వు కొట్టుకుంటూ పోతే ఎలా? వీరేశం అనే నేను మండోలియా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కచ్చిపుకుంటే లక్కీ డ్రాలో వన్డే సీఎం అయిన నేను అనసూయ గారి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇక అంతా ఆవిడ దయ. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే. ఈ 10 మంది నా పిల్లలండి, వీళ్ళకి నేను కన్న తండ్రినండి, ఇది నా కష్టార్జితం అండి. మీ ఆవిడే కంటదా, నువ్వు కూడా కంటుంటావా? సంసారాన్ని సంసారంలో చెయ్యాలరా, ఉద్యమంలో చెయ్యకూడదు. రోజు రోజుకి జనాభా పెరిగిపోతుందంటే మన దేశంలో ఉన్న మంచాలే కారణం. బ్రేక్ ద మంచం. మంచాలు ఎరగొట్టినంత మాత్రాన మా ఉద్యమం ఆగదు సార్. అంటే వీడు ఇంకా మారలేదన్నమాట. అన్నాడు ఎరగొట్టి. నువ్వేం చేస్తుంటావు అమెరికాలో? పశువుల వ్యాపారం చేస్తుందమ్మా. ఎలా అమ్మా పశువుల వ్యాపారం అది? బప్పెల్లో సార్, మై లైఫ్ మై లైఫ్. ఎర్లీ మార్నింగ్ 6 o'clock వేకప్ ఆఫ్టర్ సౌండ్ మిక్సింగ్ బఫెలో స్పుట్టింగ్. దిస్ ఇస్ మై హౌస్, ఐ ఆమ్ ద ఓనర్, ఆల్ ఆర్ లిజనింగ్ మై వాయిస్, దిస్ ఇస్ మై చాయిస్. వైట్ క్లాత్ కొందాం అని చెప్పేసి క్లాత్ షోరూమ్కి వెళ్ళాను. ఎన్ని మీటర్లు కావాలి అన్నాడు. మా ఇంట్లో 2 మీటర్లు ఉన్నాయి, మీటర్లు కాదు పాయింట్ క్లాత్ ఇవ్వమని అడిగా. ఏం అర్థమైందో ఏమో. నీకు వైట్ కాదు సార్, రెడ్ సూట్ అవుతుందని రెడ్ ఇచ్చాడు. కోటు కూడా రెడ్ వేసి బాగుండేదేమో. Mm-hmm.